నాయకులంటే ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి రావాలా? సామాన్యుడే రాజకీయ నాయకుడు, సామాన్యుడే గొప్ప నాయకుడు. దానికి ఉదాహరణ సంజీవయ్య గారు. సంజీవయ్య గారు చిన్నప్పుడు గొడ్లని తీసుకెళ్లేవాడు మేపడానికి. అలాంటి వ్యక్తి లాయర్ అయ్యారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన మెంబర్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒక సామాన్యుడు అవ్వగలిగాడు కదా. అలాంటి సామాన్యులు ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో రావాలన్నది జనసేన యొక్క ఆకాంక్ష. అది నేను మాట్లాడి చూపించట్లా చేతులు చూపించాం. ఒక సగటు, ఒక సామాన్యమైన, ఒక బేల్దారి మేస్త్రి ఈ రోజున ఒక పంచాయతీ ప్రెసిడెంట్, ఒక ఎంపీగా ఎంపీటీసీ అయ్యాడు. ఇంక ఇది ఎవరన్నా చేయగలరో ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఎంపవర్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అధికారం కొద్దిమంది చేతుల్లోనే ఉండాలి. నేను అధికారం అందరి చేతుల్లో ఉండాలని కోరుకునేవాడిని. అది జనసేన తాలూకు ఆలోచన విధానం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులందరికీ నా సూచన, నా విన్నపం, కార్మికులకి అండగా నిలబడాలి అంటే ఏం చేద్దాం? ప్రైవేటీకరణ ఎలా ఆపాలి? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అంటే, ఈరోజు మేము వచ్చి నిలబడే నేను ఒకటే చెప్తా ఉన్నాను, స్పెషల్ స్టేటస్ లాగా మేము ఒక్కలమే తిరిగి మేము చేతులు కాల్చుకోం. అందరినీ దీంట్లో బాధ్యులైతేనే మేము ముందుకు నడుస్తాం. ఎందుకంటే ఇది నా ఒక్కటి సమస్య కాదు, ఇవన్నీ చేస్తే మాకైతే అధికారం వచ్చేస్తేనే కూడా కాదు. అందరూ కలిపి వైసీపీని ఎలా ఎండగట్టాలి, వైసీపీ నిలబడినందుకు వాళ్ళని ఎలా బాధ్యుల్ని చేయాలి, కేంద్ర ప్రభుత్వంతో ఎలా సంప్రదింపులు జరిపి ప్రైవేటీకరణని మనం ఆపాలి, ఆపేలా ప్రయత్నాలు చేయాలి. ఇదైతే నా గుండె లోతుల్లోంచి నాకున్నది. అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకున్నా చెప్పిన వాళ్ళల్లో, నష్టపోతాను, ఒక ప్రాంతం ఉత్తరాంధ్ర వాళ్ళు ద్వేషిస్తారు, నన్ను రాయలసీమ వాళ్ళు ద్వేషిస్తారంటే నన్ను ఎందుకు ద్వేషిస్తారు? నేను సత్యం మాట్లాడుతున్నప్పుడు ఎవరు ద్వేషించరు, నేను నమ్ముతాను. అందుకే నన్ను ఎవరు ద్వేషించరు నమ్మకంతో నేను ఆ రోజున అమరావతి రాజధాని. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండే అమరావతి ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మళ్ళీ రాగానే మూడు రాజధాని మేము ఆ రోజే చెప్పామని ఎక్కడ చెప్పారో రికార్డులో లేవు. ఇంటర్వ్యూలు ఉండేవాళ్ళు అనుకుని వాళ్ళకి ఏముంటుందని బలం ఉంది కదా, ఏం చెప్పినా చెల్లిపోతుంది అది. అలా కాకుండా మేము ఒక మాట చెప్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎలా అయితే కాపాడుకున్నామో, స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా అలా కాపాడుకోవాలి. దానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం. కార్మికులకి, కార్మిక సంఘాలకి, మీరు వైజాగ్లో ముందుగా వైజాగ్తో మొదలుపెట్టండి, ఉత్తరాంధ్రతో మొదలు పెట్టండి. ప్రతి వైసీపీ నాయకుని పెద్దలు బొత్సగారు ఉన్నారు విజయనగరంలో. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి ఆయన పాపం చాలా బాధపడతా ఉంటారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పెద్ద నాయకులు ఉన్నారు, వారిని కూడా మీకు సంఘీభావం తెలపని చెప్పండి. ఎందుకంటే వైసీపీని ఇంకా బలంగా రోడ్ల మీద నిలదీయబోయే ముందు ఒక ప్రయత్నం మీరు చేయాలి. కార్మిక సంఘాలకు కానీ, నిర్వాసిత భూములు కోల్పోయిన రైతులు కానీ మీరు ఒక ప్రయత్నం చేయండి. ప్రతి వైసీపీ ఎమ్మెల్యేని, ఎంపీని మీరు రిక్వెస్ట్ చేయమని చెప్పండి. మీ ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, మిగతా పార్టీలు ఎవరు కలిసి వస్తే వాళ్ళు అందరితో కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళిక అనుకొని మీకు ప్రైవేటీకరణని ఎట్లా ఆపాలో మా ప్రయత్నం మేము చేస్తాం. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా నాకు తెలియదు. ప్రయత్నం మేము ఖచ్చితంగా బలంగా చేస్తాం. నేను అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నప్పుడు ఆ రోజు నా ప్రయత్నం సఫలం అవుతుందో లేదో తెలియదు, అందుకే అనౌన్స్ చేసేసారు. కానీ నేను చాలా బలంగా చెప్పాను. అది ఒక 2 సంవత్సరాలు పట్టింది అఫీషియల్గా రావడానికి. అలాగే నా నమ్మకం కూడా వైసీపీని నిలబడకపోతే వారిని బాధ్యుల్ని చేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము పరిరక్షించుకుంటాం. ఆ మాట మీకు ఇస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే ఫైనల్గా అది సెంట్రల్ గవర్నమెంట్, ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే నాకు నిజంగా చట్టసభలో ఉందా? ఈరోజు 22 మంది ఎంపీలు కనుక జనసేనకు కానీ ఉండుంటే స్టీల్ ప్లాంట్ ఈ స్థాయిలో కూడా వచ్చినది. కానీ దురదృష్టం మనం లేవు, ఒక ఎంపీ కూడా లేదు. ఒక ఎంపీ కనుక ఉండుంటే కనీసం ప్రైవేట్ బిల్ పెట్టేవాడిని, అది కూడా లేదు, దురదృష్టం. అలాగే అది ఎంతకాలం పడుతుంది మీరు నిర్ణయించుకోండి. ఒక నెల, మొన్న వారం అంటే
कार्मिक संघ नायक संप्रदिंपुल जरिपी रेंडु वारालु तर्वात लेटर रासिनट्टुन्नारु